చిక్కోలపట్నంలో ఒంటరిగా ఇళ్లలో ఆవాస ఉంటున్న మహిళలు టార్గెట్ చేస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు. అందులో భాగంగానే గుజరాతీపేట మెయిన్ స్ట్రీట్లో నిన్న మొట్ట మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు ఈ తలుపులు వేసినటువంటి ఇంట్లో కింద ఎవరూ లేనని విషయం గమనించారు. అదే గమనించిన తర్వాత ఇక్కడ ఎవరూ లేరని తెలుసుకొని ఈ తలుపులు తీసుకొని ఇంట్లో మనుషుల్లాగే పైన ఉన్నటువంటి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ ఇంట్లో హైమావతి అని ఒక పెద్దావిడ ఉంది. ఆవిడ్ని మంచినీళ్ళు కావాలని అడిగిన నేపథ్యంలో ఆమె మాత్రం ప్రస్తుతం ఈ పైన ఇలా ఒంటరిగా ఉంటూనే ఈ ఏదైతే ఈ గ్రిల్ కూడా వేసుకొని ఆమె లోపల ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఇలా మంచినీళ్ళు కావాలి అని అడిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ట్యాప్లో నీళ్ళు తీసుకోమని చెప్పి ఆమె చెప్పినప్పటికి కూడాను ఎండ వేడిమి చాలా ఎక్కువ ఉంది, చల్ల నీళ్ళు కావాలని చెప్పి వారేమో ఆ పెద్ద ఆవిడని అడిగితే అప్పుడు తలుపు తీసుకున్నటువంటి ఆవిడ మాత్రం ఇలా వాళ్ళని లోపలికి రానివ్వడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఆమె వారిని ఏ విధంగా వాళ్ళు మంచినీళ్ళు అడిగారు, వారికి ఎటువంటి సమాధానం, వారి నుండి ఎటువంటి బెదిరింపులు ఆవిడకి జరిగాయి, ఈ బెదిరింపుల క్రమంలో ఆమె ఏం పోటుకుంటుందో మనతో మాట్లాడడానికి హైమవుతున్నారు. ఏం జరిగిందమ్మా నిన్న ఎన్ని గంటలకి జరిగింది? నిన్న ఎన్ని గంటలకో నాకు తెలియదండి, కానీ తలుపు కొట్టారండి. తలుపు కొడితే ఎవరమ్మా నువ్వు అని అన్నాను. ఎవరమ్మా అంటే ఆవిడేమన్నదంటే అమ్మ నాకు మంచినీళ్ళు కావాలి అంది, అక్కడ ట్యాప్ ఉంది, అక్కడ చెంబు ఉంది, తీసుకొని తాగమ్మా అని అన్నాను. తాగంటే ఆవిడ అన్నారు వేడిగా ఉందమ్మ నీరు, నాకు చల్లటి నీరు కావాలంది. సరే ఏదో గిన్నె గ్లాసు తెచ్చి ఎక్కడెక్కడే ఉన్నాయి నీరు అంతా, కొంచెం ఆవిడకి ఇద్దాం కదా పుణ్యమే కదని చెప్పి ఆలోచించి ఇక్కడికి వెళ్ళానమ్మ. ఇక్కడికి గదికి వచ్చేసరికి వెనకలు వెళ్ళి వచ్చి అతను ఒక అతను ఇక్కడ కొట్టాడమ్మ మెళ్ళ మీద. మెళ్ళ మీద కొట్టేసరికి కొంచెం గాబరయ్యాను. గాబరేసరికి ఆవిడ అక్కడికి వచ్చింది. ఇదే వీళ్ళు దొంగలు కావాలని చెప్పి అప్పుడు స్ట్రైక్ అయింది నాకు. వెంటనే ఈ మెళ్ళ తాడే ఉంచి ఇలాగ తీశారమ్మ. ఇలాగ తీస్తే నేను పట్టుకుంటాను. ఇలాగ తీశారన్నమాట, మెదలు తీశారు. తీశారు కొంచెం గాబరయ్యాను. గాబరయ్యేసరికి వచ్చి మరి ఇంక మాట రాలేదు. అది అలా పట్టుకుండి పోయినా అక్కడ అది ఇలా పట్టుకుండి పోతే వాళ్ళిద్దరూ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెడతారు అనుకున్నాను నేను. కూర్చుని పెడతారంటే ఇక్కడ కాదు అక్కడ కూర్చో అని చెప్పి నాకు తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చుని పెట్టారు. ఈ వాకరు పట్టుకునే నడుస్తాను బయట, నన్ను నడవలేను నేను. ఇలా పట్టుకొని నడుస్తానంటే కూర్చున్నారు. కూర్చుకున్న తర్వాత చేతిలో గాజులు కావాలి అని అన్నారు. అంటే ఆ గాజులు బంగారం కాదు, రోల్డ్ గోల్డ్ గాజులు అన్నారు. అయితే మాకు అవే కావాలని అన్నారు. మాకు అవే కావాలంటే నేను వద్దండి అవి బంగారం కాదంటే మాకు అవే కావాలి, చేయి మీద కొట్టమంటావా, గాజులు కొట్టిస్తావా, నువ్వు తీసేస్తావా అని అడిగారు. నాకు మెత్తనండి చేతులు, వచ్చేస్తాయి ఇలా డజన్ గాజులని వచ్చేస్తాయి, నాకు గాజులు కొట్టకండి, నా చేయి కొట్టకండి, నేను తీసిస్తాను అని అన్నాను. అప్పుడు గాజులు 8 గాజులు అండి, ఆ 8 గాజులు తీసి అక్కడ పెట్టాను. పెట్టేసరికి ఆ గాజులు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత బీరువా తాళాలు ఇవ్వన్నారు. బీరువా తాళాలు లేవండి, అందులేట ఉండదండి బీరువాలు అని అన్నా. ఉన్నే లేకపోయినా తాళాలు ఇస్తావా, పొడిసిమంటావా కత్తితో అన్నారు. ఆ కత్తి ఏంటంటే మనం కొబ్బరి కొమ్మలు అన్నీ కొడతాం కదండి అలాంటివి, ఆ కత్తి అంటే మనం కొబ్బరికాయలు కొట్టినప్పుడు చూశానులేండి అలాగే ఉంది కత్తి అది. అంటే అమ్మ నాకు కొట్టకండి చేయకండి మీకు ఇస్తాను అన్న. ఆ బీరువా తీశారు. బీరువా తాళాలు తీసి అందులో బంగారం వెండి అన్నీ ఉంటాయి కదండి కామన్ కదా, అవన్నీ సామాన్లల్లో తీశారు. సామాన్లు తీసి లాకర్ తాళం ఇవ్వు అన్నారు. లాకర్ ఎట్టండి అదే బీరు వండి అని అన్నాను. ఆహా లాకర్ తాళం ఇస్తావు ఇవ్వు అని అన్నారు. అంటే చెప్పాను చీరల కింద ఉందండి తాళం తీసుకున్నా. గబగబగబు సంచులు సర్దిశారండి. ఇవి ఏంటంటే అలా పేపర్తో తీసి అందులో పడేశారు. నేను అన్ని డబ్బాల్లో పెట్టుకుంటాను చూడు, అప్పుడు డబ్బాలు వచ్చి డబ్బాలో పెట్టుకో అవన్నీ. అంటే ఒక ఆడ మనిషి ఒక మొగలు ఇద్దరు రావడం జరిగింది. వాళ్ళు చూడడానికి ఎలా ఉంటారు, అసలు నడవలేని స్థితిలో పైన ఉన్నటువంటి మీరు ఇక్కడ ఉన్నారని మీ దగ్గర బంగారం ఉందనే విషయం వాళ్ళకి ఎలాగ అసలు ఇదేంటే ఏమైనా పరిచయస్తులా కనిపించారా మీకు? నా దగ్గరికి ఎవరు రారండి. నేను అంటే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చారు అనుకోవచ్చా? నా దగ్గరికి ఎవరు రారండి, ఎందుకంటే నేను హ్యాండిక్యాప్ట్ నేను ఒక వైజాగ్ నుండి వచ్చిందాన్ని. నేను నాకు ఇక్కడ ఎవరు తెలియదు, ఈ పక్కలు తప్పించి ఇటువైపు నువ్వు కూడా నాకు తెలియదు. తెలియని క్రమంలో వాళ్ళు పరిచయస్తుల్లా పైకి రావడం, కింద తలుపేసి ఉంది, ఆ తలుపు తీసుకుంటూ పైకి వచ్చారంటే ఇక్కడ మనిషి ఉన్నారు ఇక్కడ ఈవిడ ఉంది అని చెప్పండి. మిమ్మల్ని ఏమైనా వైజాగ్ నుండి వెంట పట్టుకుంటూ అంటే మిమ్మల్ని అలాగ ట్రాకింగ్ చేసుకుంటూ వచ్చారా? నేను వైజాగ్ నుండి వచ్చి 6 సంవత్సరాలు అయిపోయింది. వైజాగ్ నుండి వచ్చి 6 సంవత్సరాలు అయిపోయింది. నేను హ్యాండిక్యాప్ కాబట్టి నేను అవతలకు కూడా రాలేను. ఎంతసేపు ఇక్కడ కూర్చుంటాను, నా పని నేను చేసుకుంటాను అంతేగాని ఇంకేం నేను చేయలేను, ఎవరితో మాట్లాడలేను, చేయలేను. మా ఇంటికి ఎవరు రారు. ఈ మేడ మీదకి కింద తలుపేసి ఉంది, కిందలో ఎక్కడికి వెళ్ళారు? కిందలు తిరుపతి వెళ్ళారండి. తిరుపతి వెళ్ళారు. వాళ్ళు ఏమవుతారు మీకు? నాకు సొంత చెల్లెలు, వాళ్ళంతా తిరుపతి వెళ్ళారు. తిరుపతి వెళ్ళినప్పుడు నాకు చెప్పారు ఒక్కదా నువ్వు ఉంటావు, ఎవరినైనా తోడు పెట్టమంటావా, ఏదో చూంటే నా తమ్ముడు చిలకపాలెంలో ఉన్నాడు,
మా తమ్ముడికి ఫోన్ చేస్తానులే, ఆడు వస్తా నాకు భయం ఉండదు అని అన్నాను. నా తర్వాత మా తమ్ముడు తీరా, మా తమ్ముడికి ఫోన్ చేశారు అన్నాడు. ఎందుకక్క, నువ్వు పెద్దను కదా, ఉండడానికి ఏటి ఉంది, ఇక్కడ దొంగ బయలుట ఉండవు కదా, హాయిగా ఉండకుంటే మరి మేమేట రావాలంటే నేను వచ్చినా మా ఇంటికని అన్నాను. నాకు వచ్చి తీసుకెళ్తావరా అంటే అన్నాడు. నేనే మా ఇంట్లో ఉండలేకపోతున్నాను, నువ్వు ఉండలేవు మా ఇంట్లోనా అనేసాడు. ఆహా సరేలే అనేసి. మరి అంటే మీ చెల్లెలు వాళ్ళు తిరుపతి వెళ్ళారనే విషయం తెలిసి, ఒంటరిగా ఉన్నారని తెలిసి, ఎవరో కావాలనే ఇలా వచ్చారని అనుకుందాం, ఏమైనా అనుమానం ఉందా? అనుమానం ఉంది, అనుమానం ఉంది. మీకు తెలిసిన వాళ్ళు సన్నిహితులు అయ్యి ఉంటారు? అలాగే, ఎవరు నాకు తెలియదు, నాకు ఇక్కడ ఎవరు తెలియదు. చూడడానికి వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు? మీకు ఏమైనా గతంలో ఎప్పుడైనా వాళ్ళంటే తాపి పని చేస్తారు చూడండి, ఏదో ఇది సిమెంట్ పని చేసినప్పుడు ఎక్కుతారు కదా, మీదకి ఎక్కి చేస్తారు కదా, అలాంటి పాత లుంగి కట్టుకున్నాడు అతను. పాత లుంగి కట్టుకున్నాడు, తువ్వాలు అంటించి కట్టుకున్నాడు, మాస్కులాగా ఏదో ఇలాగ పెట్టుకున్నాడు. ఆవిడ మాత్రం ఇల్లు పని చేసినప్పుడు ధూళి వస్తుందండి, ఆవిడ గుడ్డ అడ్డు పెట్టుకుంది ఆవిడ. తర్వాత ఒక అతను మాత్రం ఆ వెనక్కున్నాడండి, వెనక్కుండా అతను ఇతను అడుగుతున్నాడు. అడుగుతుంటే 10 నిమిషాల్లో పని అయిపోద్ది వస్తామని చెప్పి ఇతను అన్నాడండి. బంగారం తీసిన అతను 10 నిమిషాల్లో పని అయిపోతుంది, నేను వస్తానని అన్నాడండి. వస్తానని తర్వాత నేను చూశానండి, అంగట వాగిట్లో చూసరికి మా ఎదురు ఉన్న అతను నా వైపు చూస్తున్నాడు. నేను మాట రాలేదు కదా, ఇలా పిలిచానండి అతనికి, రాలేదు. తర్వాత పిలిచాను, ఎంతసేపు నిలబడి పిలిచాను, రాలేదు. మళ్ళీ పిలిచాను, మీకేనండి అని పిలిచాను, రాలేదు అతను. రాకపోతే ఇప్పుడు ఇచ్చాడు బాబు ఉన్నాడు, వాళ్ళ అమ్మకి గోడ పట్టుకొని వాళ్ళ అమ్మకి కేకేస్తే వాళ్ళ అమ్మలు పడుకున్నారు కదా, అలా లేగలేదు. వాళ్ళు వచ్చిన వెంబటే మీరైతే మంచినీళ్ళు ఇవ్వాలన్నటువంటి మంచి మనసుతో ఉన్నారు, వాళ్ళ దురుద్దేశం మనుషులు అనిపించారా? ఎక్కడ అనిపించారంటే ఇక్కడ మెడ మీద కొట్టినప్పుడు, ఇక్కడ ఇలా ఇలా కొట్టినప్పుడు కొంచెం టెన్షన్ అయ్యింది. ఎంత ఏమాత్రం వాళ్ళు చోరీ మీ దగ్గర పట్టుకుపోయారు, ఏమాత్రం ఉంటుంది? ఉంటుందండి, 20 తులాలు దాటుతుంది. పుస్తుల తాడు 3 తులాలు ఉంటుందండి, ఒక్క తాడే వేసుకున్నాను, 3 తులాల తాడు ఉంటుంది. ఇలా తీసారు మీదన, తీసిన తర్వాత ఏమి చేతి గాజులు అండి, బంగారపు గాజులు, అవి 8 గాజులు, ఈ చేతికి 4, ఆ చేతికి 4 గాజులు. బీరువాలోన గొలుసు, నల్లపూసలు, అవన్నీ ఉన్నాయి వస్తువులు. బీరువా చల్లా చెదరికి ఏమైనా పడిందో ఒకసారి రండి, ఒకసారి రండి, ఒకసారి మీరే రండి. నడవడానికి కూడా అలవకానటువంటి వయసులో ఉన్న ఆమెను మాత్రం ముందుగానే రెక్కి వేసి ఈరోజు హేమమతం ఇంటిని దోడ్చుకోవడానికి పన్నాగం పన్నారు. కాకపోతే చూసినటువంటి వ్యక్తులు మాత్రం ఏదో లేబర్ పని చేసుకున్న వాళ్ళ ఉన్నారు తప్ప ఈ ప్రొఫెషనల్ అయితే కాదు. ఇటువంటి ప్రొబిటీ అంటే ఇక్కడ చాలా సెక్యూర్గా ఉంటుంది, గుజరాతీ నగర్లో మెయిన్ స్ట్రీట్ అంటే మాత్రం అసలు దొంగతనాలు కాదు, ఎటువంటివి జరిగే పరిస్థితులు ఉన్నటువంటి ఈ తరుణంలో ఇలా ఒక 1.5 మైల్ ఇంట్లో ఉందన్న విషయం తెలుసుకుని వచ్చి ఈరోజు ఈ చోరీకి పాల్పడినట్టు మాత్రం మనకు స్పష్టం అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు కానీ ఇద్దరు లోపలికి వచ్చి ఒకరు మాత్రం వెనుకుండడం జరిగింది. ఈ తరుణంలో ఆమె వద్ద ఉన్నటువంటి బంగారు ఆభరణాలు మాత్రమే తీసుకెళ్లారు తప్ప ఇంకేమీ కూడా చెల్లచెదు చేయలేదు. చూస్తే ఈ లాకర్ మొత్తం ఖాళీ చేయడం జరిగింది, ఇంకా ఉన్నటువంటి ఇంకేమీ మిగలకుండా పోయింది. మొత్తం సుమారు 20 తులాలు బంగారు ఆభరణాలు తన డబ్బులు కూడా. డబ్బులు ఎంత ఉంటాయమ్మా? డబ్బులు 50-60 వేలు ఉంటుందండి. నేను హార్ట్ పేషెంట్ను, నాకు ఎప్పటికప్పుడు సడన్గా హార్ట్ అటాక్ లాగా వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ముందే తెచ్చుకుని ఉంచుకుంటాను అన్నమాట డబ్బులు. అదే చూస్తే డబ్బులు కూడా ఒక 60,000 రూపాయల వరకు తీసుకెళ్లారని చెప్తున్నారు. ఇలా రద్దీ ప్రదేశాల్లో దొంగలు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు మాత్రం అసలు ఏం జరిగిందో, ఆమె ఇక్కడ ఒంటరిగా ఉండడానికి గల కారణం పక్కన ఆయన ఉన్నారు, అసలు ఆమె ఒంటరిగా ఇక్కడ ఉంది ఈ ఉన్న నేపథ్యంలో ఎలా వాళ్ళు పైకి రావడానికి, అసలు తెలియని వ్యక్తులు ఎలా ఇంట్లోకి వస్తారు? తెలియని వ్యక్తి వస్తున్నారంటే అసలు ఇక్కడ ఇంతవరకు మాకు లైఫ్లో ఫస్ట్ టైం అండి, మా ఏరియాలో ఇంతవరకు ఇప్పుడు అడిగి సంఘటన కూడా మాకు జరగలేదు. కాబట్టి మేమే ఇంతవరకు ఇలా జరుగుతుందని ఇప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు కనీసం. ఎందుకంటే ఎన్ని గంటలు ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది? 2:30-3:30 మధ్యన. ఎందుకంటే 1:30 అప్పుడు నేను వచ్చాను, 2:30 అప్పుడు మా తమ్ముడు వచ్చాడు, అప్పుడు కూడా మాకు ఏట్లేదు. 3:30 మాకు కేక్ వేస్తే మేము రావడం జరిగింది. అప్పుడు ఈ విషయం మాకు తెలుసు. మీరు వచ్చే క్రమంలో బయటికి వచ్చి వెళ్ళడం ఇక్కడ అంటే ఎండ వేడి మీ కారణంగా నిర్మానుసంగా ఉంది, ఎవరు ఇంటి నుండి బయటకు వచ్చే అందరూ ఏసీ లేసి తలుపులు వేస్తున్నారండి, రోడ్డు మీద ఒక మనిషి కూడా లేడండి. అందుకని చెప్తే మరి మేము చెప్పలేం. మేమైతే 1:30-2:30 నేను 1:30 ఇంటికి వచ్చాను, 2:30 మా తమ్ముడు వచ్చాడు, ఆ టైంలో మాకు ఏట్లేదు. 3:30 మాకు తెలిసింది, వచ్చాము. మేము వచ్చి ఆవిడ కొంచెం మంచినీళ్ళు ఇచ్చి మళ్ళీ ఫోన్ చేయడం గట్ల జరిగింది పోలీసులు గట్ల. సో ఫస్ట్ టైం గుజరాతీపేటలో ఇటువంటి ఘటన చోటు? అది మధ్యాహ్నం జరగడం, రాత్రి జరిగి మధ్యాహ్నం పూట జరగడం కూడా ఇదే ఫస్ట్. అసలు మా వీధిలో అలాంటి సంఘటన ఇప్పుడు ఇంతవరకు జరగలేదు సార్. ఒక్క ఆవిడ ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి? ఆవిడ సొంతిల్లా లేకపోతే ఏంటి?
చెల్లె మరెందుకు అక్క ఎక్కడ ఉండడం ఎందుకని చెప్పి ఆవిడకి ఇక్కడ తీసుకొచ్చి ఆవిడ చూసుకుంటుంది. మరి భర్త లేరు, పిల్లలు లేరు కాబట్టి మరి చూసుకుందామని చెప్పి ఆమె తెచ్చిపెట్టింది. తెచ్చిపెట్టడం ఇలా జరిగింది. చెల్లి తిరుపతి వెళ్ళిన విషయాన్ని కూడా ముందుగానే గమనించి ఆమె ఒంటరిగా ఉందని తెలుసుకొని వాళ్ళు ఏమని విషయం కూడా మేము బయటకు వాళ్ళకి చెప్పలేదు సార్. అది ఎందుకంటే బయట కూడా వాళ్ళకి మా అనలేదు కూడా నా విషయం. మరి అదే ఎలా తెలిసిందో మాకు అది అర్థం కాదు. పోనీ మేము 10 మంది చెప్పామనుకున్నాం, పెద్దగా వాళ్ళకి కూడా చెప్పలేదు మేము తిరుపతి వెళ్ళాం అట్లని చెప్పి చాలు. ఇలాంటి పట్టణంలో ఒకరి ఇంట్లో దూరాలంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తప్ప, కానీ మాలంటూ అడుక్కున్నారు మీ దగ్గర అడిగి రావాల్సి వచ్చింది. సో అలాగే వచ్చారంటే ముందుగానే వాళ్ళకి ఈ విషయం తెలిసి ఉండాలి ఉంటారు కదా. అదే అంటున్నాను సార్, ఎలా తెలిసిందో కూడా మాకు తెలియదు అంటున్నాం కదా. అది మా వీధిలో కూడా ఇంతవరకు ఇలాంటి ఎప్పుడు జరగలేదు మాకు. రద్దీగా ఉన్నటువంటి ఈ ఏదైతే శ్రీకాకుళం పట్టణంలో రద్దీగా ఉన్న గుజరాతీపేట మెయిన్ స్ట్రీట్లో మాత్రం ఎవరు ఇంటికి వెళ్ళాలన్నా కూడా పరిచయస్తులు కావాలి. అటువంటి పరిచయం లేని ఒక ఇంటికి 3 వ్యక్తులు వచ్చి కింద తలుపులు తాళాలేసుంటే ఆ తలుపులు వేసుంటే ఆ తలుపులు తీసుకుని మేడమై ఉన్నటువంటి హైమావతి వరకు వచ్చి మంచినీళ్ళు అడిగినట్టే అడిగి లోపల ఇద్దరు చొరబడి ఆమెని గాయపరిచి గాయపరిచిందే తడుగా ఆమె ఒంటి మీద బంగారంతో పాటు బీరువాలను నగలు కూడా తీసుకెళ్ళడం జరిగింది. 3వ వ్యక్తి మాత్రం త్వరగా పని పూర్తి చేసుకుని రమ్మని చెప్పి సైకిల్ చేయడం ఇంత కూడాను మిట్ట మధ్యాహ్నం నిన్న 44 డిగ్రీస్ సెల్సియస్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడాను ఎండ వేడి తాళలేక ఇళ్లలో ఉండడం ఇది దాన్ని పరిణలు తీసుకున్నటువంటి ఈ 3 ముఠా సభ్యులు మాత్రం ఈరోజు హైమావతిని టార్గెట్ చేస్తూ మొత్తం డబ్బులు దోచుకెళ్ళినట్టు మనకు స్పష్టంతో ఆభరణాలు కూడా తీసుకున్నారని చెప్పి హైమావతి స్పష్టం చేసి ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేస్తూ ఈ దుండగులు రెచ్చిపోతున్న తీరు మాత్రం పోలీసులు సవాల్గా మారింది. ఈ విషయంలో మాత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు తరచూ జరగడంతో మాత్రం పోలీసులు రిక్కి నిర్వహించడం ప్రారంభించారు. ఎందుకంటే వేసవికాలం కావడంతో అంతా కూడా ఇళ్లలో పరిమితం అవుతున్నారు. ఇదే పనిగా వాళ్ళు దొంగతనానికి పాల్పడుతున్న ఈ తరుణంలో మాత్రం ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మాత్రం పోలీసులు ఎటువంటి చర్యలు చేపడతారో వేచి చూద్దాం. గుజరాతీపేట నుండి కేవలం రాకేశ్తో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం.